మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వ్యయస్థానంలో శని, మీనరాశిలో రాహువు, సప్తమ స్థానంలో కేతువు, ద్వితీయ తృతీయ స్థానాలలో గురువు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి తారసపడుతుంది. ఈ రాశిలో రాహు యొక్క సంచారం ఎన్నో అనుకూలమైనటువంటి పరిణామాలకి కారణమవుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మాత్రం అనుకోని సంఘటనలు ఏర్పడటం, విమర్శలు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఆయా సమయాభావాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మీరు ఆ విమర్శలకి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తారన్న నేపథ్యంలో మీ జీవితం మలుపు తిప్పే విధంగా పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వీటిలో ఏమాత్రం నిజం ఉండదు, ఇది వాస్తవం. రాహు మాయాగ్రహం, ఈయన ఒక గొప్ప మెజీషియన్, ఈయన చేసేవన్నీ కూడా మాయాకారకమైనటువంటివే, ఇందులో ఏమాత్రం నిజాలు ఉండవు. ఒకనొక సందర్భంలో మనకు ఉద్యోగం వస్తుందని దానికోసం మనం ఎంతగానో వేచి ఉండటం, అది ఆఖరి నిమిషంలో రాకపోవడం, ఇది శని యొక్క ప్రభావం. అంటే మనం నిరీక్షిస్తున్నాము, కష్టపడకుండా కూర్చున్నప్పుడు ఎలా దెబ్బ వేయాలన్నది శనీశ్వరుడికి బాగా తెలుసు. ఈ యొక్క నేపథ్యంలో ఈయన అనుగ్రహం ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, కానీ రాహు ఉన్నప్పుడు మాత్రం లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు, ఏదో భ్రాంతి కలిగించే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. పై ఎత్తున శనీశ్వరుడి యొక్క అనుగ్రహము, ఏలినాటి శని యొక్క ప్రభావము అనకూడదు, గాని చాలా క్లిష్టమైనటువంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. నాకు ఏమాత్రం ద్వేషం లేదు, ఉన్నమాట చెప్పడం అనేది మా యొక్క తత్వము, నాన్నగారికి కానీ నాన్నగారి నుంచి నాకు కానీ ఈ ఒక్కటి అనేది అలవాటు పడింది. అంత మాత్రమే, ఏ జరిగినా ఏం జరగబోతున్నా కూడా చోద్యం చూస్తున్నట్టుగా మీరు కాస్తంత నిశ్చింతగా ప్రశాంతంగా నెమ్మదిగా చూస్తూ ఉండగలిగితేనే మీకు ఏమైనా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. మీ ఎదురుగున్న కొంతమంది గొడవ పడుతున్నారు, గొడవ పడనివ్వండి. ఈ వర్గానిక ఆ వర్గానిక మీ ఓటు ఏ వర్గానికని మాత్రం ఏమి చెప్పొద్దు. అందరూ గొడవ పడి అందరూ సర్దుకున్న తర్వాత అప్పుడు ఎవరు మిగిలితే వాళ్ల వైపు వెళుతున్నామని చెప్పండి. ఈ నేపథ్యంలో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకున్నంత మాత్రాన ఇదేమి అధర్మం కాదు. మనం బ్రతకడం కోసం, మనకు బ్రతక నేర్చున్నటువంటి తెలివి సంపాదించడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. ఎన్నో విషయాలలో అవగాహన లేనప్పటికీ మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించగలుగుతారు, విజయాన్ని సాధించగలుగుతారు. వ్యక్తిగతంగా మాత్రం కుటుంబంలో కలహాలు ఎంతగానో ఎక్కువగా ఉంటాయి. సమయానికి మనకి సహకరించే వాళ్ళు గాని, సహాయం చేసే వాళ్ళు గాని కనిపించకపోవచ్చు. అధైర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. జీవితం మనకి నేర్పించాలనుకున్నటువంటి పాఠాలు ఖచ్చితంగా నేర్పించి తీరుతుంది. మనం ఈ ఏడాది పూర్తయ్యే లోపల ఎన్నో విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటాము. ఉత్తరత్తర ఇవే సమస్యలు ఎవరికైనా ఎదురైనా కూడా వాళ్ళకి ఈ సమయంలో నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీకు బాగుంటుందని మనం మంచి సలహాదారులాగా కూడా మనం ఉపయోగపడతాము. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రాహు యొక్క ప్రభావాలను తగ్గించుకోవడం కోసం ప్రతిరోజు దుర్గాదేవి కవచాన్ని గాని అష్టోత్తరాన్ని గాని క్రమం తప్పకుండా చదవండి. లేని ప్రేమని ఒలకపోసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నట్టుగా గాని, విమర్శిస్తున్నట్టుగా ఉన్నా గాని వాటిని నమ్మొచ్చు గాని మన పక్కనే ఉండి మన గోతులు తవ్వే వాళ్ళు మాత్రం ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తిగతమైనటువంటి విషయం గాని, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు గాని, వ్యాపార విషయాలు గాని ఎవరితోనూ చర్చించవద్దు. ఈ బాధ్యతల్ని ఎవరికి ఇవ్వవద్దు. వాణిజ్యపరమైనటువంటి వ్యవసాయదారులకి, వ్యవసాయ వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకి ప్రత్యేకించి అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు అనుకున్న విధి విధానంగా ఒకనొక పంటని వేయగలుగుతారు. అందరూ నష్టపోయినప్పటికీ మీకు ఏమాత్రం నష్టం రాదు. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి రాహువు ఖచ్చితంగా ఈ వ్యవసాయదారులకి అండగానే నిలుస్తాడు. పైగా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి కష్టపెట్టినప్పటికీ నష్టం వస్తుందేమో అన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ మాత్రం ఖచ్చితంగా మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో కొద్దిపాటి అపశృతులు ఏర్పడవచ్చు. తగినటువంటి విధంగా నిపుణులను సంప్రదించి మంచి నిర్ణయాలు తీసుకుంటేనే మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ప్రతి ఒక్క విషయంలోనూ, ప్రతి ఒక్క సందర్భంలోనూ మీ ఓర్పు, నేర్పు, సహనం,
పరీక్షకి గురవుతాయి. ఈ సమయ సందర్భాలలో మాత్రం మీరు వీటికి కట్టుబడి ఉండి ఈ విషయాలలో విజయం సాధించగలిగితేనే మీరు జీవితంలో నిలదొక్కుకోగలుగుతారన్న విషయాన్ని మాత్రం గ్రహించండి. ఈ రోజున ఏదో జరిగింది, మనం వెంటనే పోరాడాలి, మనం ప్రతాపాన్ని చూపించాలి అన్న నేపథ్యంలో మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే మాత్రం ఏ ఉపయోగం లేదు. పోతే పోయింది ఒక వర్గం, ఒక స్థలము, లేదా ఒక బంధుత్వమే కదా అని మాత్రం ఆలోచించద్దు. దీని వెనకాల ఎంతో నష్టపోయే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఉండవచ్చు. ఏ విషయాన్నైనా మీ దృష్టికోణంతో కాకుండా వేరొకరి దృష్టికోణంతో ఆలోచించి మాత్రమే తగినటువంటి మంచి నిర్ణయాలను తీసుకోండి. ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విమర్శలు సర్వసాధారణం అయ్యే విషయంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వాళ్ళ ద్వారా మీరు ఆశించడం గాని ఏదో ఊహించడం గాని ఇదంతా కూడా ఒక భ్రమ, భ్రాంతి. వీటన్నిటినీ పక్కన పెట్టి మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఆ కార్యక్రమానికి కట్టుబడి మీరు చెయ్యండి. అంచెలంచెలుగా వాళ్ళ సహాయ సహకారాలు వాటి వెనువెంటనే వస్తాయి. దేనికి లొంగి మాత్రం ప్రవర్తించవద్దు. శత్రువుల ఆధిపత్యం విపరీతంగా ఉంటుంది. అక్కర్లేని ఆలోచనలు, భయభ్రాంతులు గురి చేసేటువంటి సంఘటనలు, సమాచారాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో నిజాలు మాత్రం ఏమి ఉండవు. అపోహల బారిన పడి నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశిలో రాహువు సప్తమ స్థానంలో శని యొక్క సంచారం వలన ఎలాంటి అపోహల బారిన పడతారు, ఎలాంటి విమర్శలు ఎదురవుతాయి, ఆ సమయానికి సందర్భానికి మనం తీసుకోవాలనుకున్న నిర్ణయం ఏమిటి, చివరాఖరికి తీసుకునే నిర్ణయం ఏమిటి అన్న విషయంగా ఒక సపరేట్ ఎపిసోడ్ ని నేను రాబోయే రోజుల్లో విడుదల చేస్తాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు మెలగగలిగితే మీకు మేలు కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు సంబంధించిన విషయాలు అనూహ్యంగా ప్రచురణలోకి వస్తాయి. మేలు కలిగించే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని మీరు అందుకోగలుగుతారు. పెద్ద పెద్ద స్థాయి, పెద్ద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ముడిపడతాయి. వివాహ ప్రయత్నాలు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార విస్తరణ కూడా చేయగలుగుతారు. అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. వాక్చాతుర్యం పెరుగుతుంది. స్త్రీ సంతాన సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనూహ్యమైనటువంటి సంఘటనల కారణం చేత కొన్ని సందర్భాలలో సర్జరీలు జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయ మార్గాల కోసం ఎంతగానో అన్వేషిస్తారు. ఎంతో ప్రయత్నిస్తే గాని ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడకపోవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మాత్రం మీరు ఊహించిన స్థాయిలో మార్కులు రాకపోవచ్చు. ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఒక అవకాశం పోయినప్పటికీ ఇంకొక అవకాశాన్ని అందుకోగలుగుతారు. ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి స్తోత్రాన్ని పఠించండి. శని సప్తనామావళిని పఠించండి. అనుకున్నటువంటి విద్యలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. బద్ధకం, నీరసం, ఎక్కువగా నిద్రపోవాలన్న ఆలోచనలు, రిలాక్స్ అవ్వాలి. రిలాక్సేషన్ కి ఎక్కువగా టైం కేటాయించినట్లయితే జీవితం ఇంతటితో ఆగిపోతుంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించండి. శనీశ్వరుడి యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావాలలో మొట్టమొదటిది ఇదే. ఏమీ చేయాలనిపించదు. చేస్తున్న వాడిని నిద్రపుచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే నేపథ్యంలో ఆలోచించవచ్చు. స్ట్రెస్ గురవుతున్నావు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోనక్కర్లేదు అని ప్రోత్సహించండి. అంత మాత్రమే, నిరుత్సాహపరచద్దు. ప్రోత్సహించడానికి, అతిగా ఒత్తిడి చేయడానికి, నిరుత్సాహపరచడానికి ఈ మూడిటికి చాలా వ్యత్యాసం ఉంది. కాస్తంత పెద్దలు కూడా గ్రహించి ఈ నేపథ్యంలో మంచి సలహాలు, సూచనలు ఇవ్వగలిగితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎన్నో విజయాలు అనేవి సంభవిస్తాయి. అన్ని విధాలుగా పరిస్థితులు ముమ్మాటికి ఏర్పడతాయి. శత్రువర్గం మీద విజయం సాధించడానికి మీ ఓర్పు, నేర్పు, సహనం, వాక్చాతుర్యం, మీకున్నటువంటి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు మాత్రమే అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరో సహాయం చేస్తారు, వాళ్ళ సహాయం నాకు అందలేదు కాబట్టే నేను విజయం సాధించలేదు అన్న ఇవన్నీ కూడా అవాస్తవాలు. మిమ్మల్ని మీరు నమ్ముకోగలిగితే ఈ సంవత్సరం ఒక మంచి భవిష్యత్తునివ్వడానికి ఎదురు చూస్తోందన్న విషయాన్ని మాత్రం
మర్చిపోవద్దు. విందు వినోద కార్యక్రమాలలో మీకున్నటువంటి ఇంటెన్షన్స్ వేరు, వాటన్నిటినీ పక్కన పెట్టి చాలా వినూత్నంగా ప్రయత్నించి మంచి పరిచయాలను ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం అఘోరపాశుపత హోమాన్ని జరిపించండి, మెడలో కుబేర డాలర్ని ధరించండి, ఆర్థిక పురోగతి బాగుంటుంది, శనీశ్వర అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందుకోగలుగుతారు, విజయాలని నమోదు చేసుకోగలుగుతారు. ప్రతిరోజు నిత్యకృత్యంలో భాగంగా గణపతి పూజ క్రమం తప్పకుండా చేయండి. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గాదేవి కవచాన్ని చదవటం గాని వినటం గాని చేయగలిగితే విషయంలో ఉన్నటువంటి నిజానిజాలనేవి బయటికి వస్తాయి. అంత మాత్రం చాలు ఈ రోజును మనం ఏం చేయాలన్న తెలుసుకోవడానికి. ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇదే. ఈ సమస్యని కాస్త మీరు ఛేదించగలిగితే విజయం మీ సొంతం అవుతుందన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఒకవేళ ఇవన్నీ చేయలేని పక్షాన ప్రతి నెల దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన జరిపించి ఆ కుంకుమ బొట్టును నుదుటిన ధరించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.